चूड़ शंकर शास्त्री इधी ना एनु गजम नेनु पक्क ऊरिकि वेल्ली रेंडु वारालु तर्वात वस्तानु अंतवरकु दीनि बागोगुलु नुव्वे चूसुकोवाली నువ్వు ఇంతగా చెప్పాలా లక్ష్మయ్య, నీకు నీ గజం అంటే ఎంత ప్రేమో నాకు తెలియదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. ఘోరం జరిగిపోయింది లక్ష్మయ్య, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా నీ గజం గజం, అయ్యో నన్ను అన్యాయం చేసి పోతావా గజం, అయ్యో గజం, అనవసరంగా ఈ శంకర శాస్త్రిని నమ్మి నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళానే. జరగకూడదే జరిగిపోయింది, దాని కాలం చెల్లిపోయి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఈ సమయంలోనే మన గుండె నిబురం చేసుకోవాలి లక్ష్మయ్య. నీకేంటయ్యా, ఎన్నైనా చెబుతావు, నా గజం నాకు తిరిగి రాదు. ఎన్నో ఏళ్ళుగా కన్నకొడుకుని పెంచినట్టు పెంచానే, నా గజాన్ని పొట్టన పెట్టుకున్నావే, ఇప్పుడు నా గజాన్ని నాకు ఇవ్వగలవా? రామన్న విషయం లోతుల్లోకి వెళ్లి న్యాయాన్యాలు పరిశీలించి చాలా చమత్కారంగా పరిష్కారం చెప్పాడు. ఇప్పుడు గజాన్ని కాని గడిచిన గతాన్ని కాని తిరిగి తేవడం కాని పని. కావాలంటే నీకు ఇంకో ఏనుగునిస్తాడు, లేదా దీనికి తగినంత మూల్యం చెల్లిస్తాడు. ఏంటి, నా గజానికి సరిపడా మూల్యం చెల్లిస్తావా? అమూల్యమైనది నా గజం, నాకు నా గజాన్ని తిరిగిచ్చే, లేదా మర్యాదగా ఉండదు. సరే, రేపు ఉదయాన్నే శంకర శాస్త్రి ఇంటికి రా, నీ గజేంద్రుణ్ణి నీకు అప్పచెప్తాడు. శంకర శాస్త్రి, శంకర శాస్త్రి, ఓ శంకర శాస్త్రి! అయ్యో, ఎంత పని చేసావు లక్ష్మయ్య. నేను కాశీ నుంచి తెచ్చుకున్న అమృత బాండమయ్యా ఇది. కుంభం ఉంచావు కదయ్యా, నాకున్న నాకు కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. పగిలిపోయిన కొండని ఎలా తిరిగి ఇవ్వగలను? కావాలంటే దానికి మూల్యం చెల్లిస్తాను. ఏంటి, నా అమృత బండానికి మూల్యం చెల్లిస్తావా? అది దైవ ప్రసాదం అయ్యా, ఎంతో దివ్యమైనది, అది అమూల్యం, నాకు అదే కావాలి. అది ఎలా సాధ్యం? అది ఎవరి వల్ల కాదు. అవును, కాలాన్ని, శంకరశాస్త్రి కొండని ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు. అలా చెప్పు రామన్న. మరి చనిపోయిన నీ గజాన్ని మాత్రం ఎలా బతికించగలను? శాస్త్రి గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది లక్ష్మయ్య. గతాన్ని ఎవ్వరు మాత్రం మార్చగలరు? గడిచిన కాలాన్ని ఎవ్వరూ మార్చలేరు. అలా పోయిన వాటి కోసం బాధపడుతూ ఇతరులని బాధ పెట్టరాదని రామన్న ఎంత చక్కగా చెప్పాడు కదూ.